పవన్ ఎవరి పక్షం పేదలపై yellow media పచ్చ నేతలు విషయం కొక్కుతున్న పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు చంద్రబాబు ఆదేశాలతోనే జనసేనని సైలెంట్ అయిపోయడా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై పవన్ స్టాండ్ ఏంటి ఇంతకీ పవన్ ఎవరి పక్షం పేదల వైపా పెత్తందారుల వైపా అనేదే ఇవాళ మనం మాట్లాడబోతున్నాం నాగార్జున యాదవ్ గారు అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ ముందుగా ఆయనతో మాట్లాడదాం తర్వాత విజయబాబు గారు జాయిన్ అవుతారు నాగార్జున యాదవ్ గారు सो చెప్పండి सो మాటిమాటి की अटे सिनेमा अटे प्रकार आज చెప్పేది సినిమా గ్యాప్స్ లో వచ్చి ఒక మీటింగ్ పెడతారు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు ప్రభుత్వంపై బండలేస్తారు ఆ తర్వాత మళ్ళీ షూటింగ్లకు వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే క్రమంలో డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనే ఒక వితండ వాదన ఒక అన్యాయపు వాదనకు చెక్ పెడుతూ సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పేదలకు అక్కడ 900 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం అప్రిషియేట్ చేయాలి అనేది చాలా అత్యాశే అవుతుంది ఇలాంటి వాళ్ళు కానీ పేదలకు దక్కిన విజయంపైన కూడా స్పందించకపోవటాన్ని ఏ విధంగా చూస్తుంది మీ పార్టీ ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలండి ఎస్ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ముఖ్యంగా శాసన రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో మాకు కూడా స్థానం ఉంది ఈ రాజధాని నిర్మాణంలో మా తాలూకా అభిప్రాయాలు కూడా ఉన్నాయి దీంతో పాటు నిరుపేదలు దళితులు బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ శాసన రాజధానిలో చోటు ఉండాలి ఉండి తీరాలి అని సంకల్పించి ఎంతోమంది చేస్తున్నటువంటి విషప్రచారికి గాని చేస్తున్నటువంటి దాడులకు అన్నిటిని తలొగ్గి మరి ఈ రోజు సుమారుగా 1400 ఎకరాలలో 25 లేఅవుట్లలో ఖచ్చితంగా బడుగు బలహీన దళిత ఆర్థిక వెనుకబాటు ఉన్నటువంటి నిరుపేదలకు ఖచ్చితమైనటువంటి స్థానం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను सो ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరుగుతుందండి ఇక్కడ రెండు రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దుర్దృష్టవశాత్తు మీడియా కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఆ వాదనని భుజం ఎత్తుకోవడం నిజంగా అందరికీ బాధ కలిగేటువంటి అంశం ఎందుకు చెప్తున్నామంటే ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని లేకపోతే ఈ ప్రపంచంలో గాని నిరుపేదలకు మేము ఉంటున్నటువంటి ఈ ప్రాంతంలో స్థానం ఉండకూడదు ఒకవేళ మీరు ఇక్కడికి గాని వస్తే ఇక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది ఒకవేళ మీరు ఇక్కడ నివసిస్తే ఇక్కడ సువర్ణమైనటువంటి భవనాలు ఉండాలే కానీ అద్భుతమైనటువంటి పబ్బులు క్లబ్బులు ఉండాలే కానీ నిరుపేదలు వచ్చి ఈ ప్రాంతాన్ని మురికివాడలుగా తయారు చేస్తారు అనేటువంటి వాదన తెలుగుదేశం పార్టీ చేయడం ఆ తెలుగుదేశం పార్టీ వాదన కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వంతపాడడాన్ని నిజంగా మాలాంటి ఎంతో మంది యువకులు కానీ నిరుపేదలు కానీ జీర్ణించుకోవాలంటే అంశం ఈరోజు మేము అడుగుతున్నామండి చాలా స్పష్టంగా పేదలు ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ మురికివాడలు తయారవుతాయి దళితులు బడుగు బలహీన వర్గాలు ఇక్కడికి వస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అంటున్నారే నిజంగా మీరు భారతదేశంలో ముఖ్యంగా సుమారుగా 70% నుంచి 80% ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాల ప్రతినిధులు ఉంటున్నటువంటి ఈ దేశంలో మీరు నివసించడానికి కనీసం ఆమోదయోగ్యం ఉందా మీకు అసలు అర్హత ఉందా మమ్మల్ని ఈ ప్రాంతంలో లేదు ఉండకుండా చేయాలని మేము ఈ భారతదేశ గ్రామీణ ఆర్థిక రాజకీయ స్వతంత్రాన్ని నిర్మించినటువంటి మా బడుగు బలహీన వర్గాల ప్రతినిధుల్ని ఈ ప్రాంతం నుంచి తరిమేయాలనుకుంటున్నారే సో మీరు ఈ ప్రాంతంలో నివసించే అర్హత ఉందా అని మేము అడుగుతున్నాం మాతో పాటు ఈ స్వేచ్ఛ ఈ వాయిల్ని పీల్చేటువంటి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇక్కడ ఎందుకు ఇంత ఈ విధమైనటువంటి స్పందన మేము చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు జీఓఎంఎస్ నెంబర్ 45 తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ రాజధాని అయినటువంటి అమరావతిలో కొంతమందికి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పారు దాని తర్వాత ఈ రాజధాని ప్రాంతంలో కనీసం 5%కి తగ్గకుండా వీరికి స్థలాలు కేటాయించాలని R5 జోన్ గెజిట్ నెంబర్ 337 అనేది క్రియేట్ చేశారు ఈ రెండింటి మీద ఉట్ల శివయ్య అని ఒక ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు హరిగారు చాలా అందరూ ఆలోచించాల్సిన విషయం ఈ ఉట్ల శివయ్య అనే అతనుకు ఎకరంన్నర పొలం ఉంది సబ్జెక్టు కరెక్షన్ ఒక అరెకరం ఎకరం తక్కువ ఉంటుంది ఈ ఉట్ల శివయ్య అనే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇద్దరు లాయర్ని
హైర్ చేసుకున్నారు. ఆ లాయర్ల పేరు ఏం పేరంటే గౌరవనీయులు హరీష్ సాల్వే గారు, ముకుల్ రోహిత్గి గారు. వీళ్ళిద్దరు గతంలో ఒకరు ఇండియన్ సోలిటర్ జనరల్గా పనిచేస్తే ఒకరు అటర్నీ జనరల్గా చేశారు. నేను చెప్తున్నానండి, ఎక్కడో రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 1.5 ఎకరం పొలం ఉన్నటువంటి శివయ్య అనేటువంటి ఒక రైతు, భారతదేశంలోనే అత్యంత ప్రముఖంగా ఉండేటువంటి, భారతదేశంలోనే ఎక్కువ ఛార్జ్ వసూలు చేసేటువంటి ఇద్దరు లాయర్ని హైర్ చేసుకొని వీరిని తమ కేసు వాదించడానికి నియమించుకున్నారంటే ఈ శివయ్య వెనకాల దాక్కున్నటువంటి వ్యక్తులు ఎవరు? మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం, నాగార్జున యాదవ్ గారు రైతుల పేరుతో రియల్ ఎస్టేట్లు వెంచర్లు వేసేటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో బాగున్నారు, ఒక కృత్రిమ ఉద్యమాన్ని అమరావతి పేరుతో సృష్టిస్తున్నారు అనేటువంటి వాదనకి ఇది నిజంగా నాగార్జున యాదవ్ అంటే ఇది మీరు ఉదాహరణ కాదు ఇది ఇది మనం ఎప్పుడో అంటే అమరావతి ప్రాంతంలో రైతులకు కానీ అమరావతి ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజుకి వ్యతిరేకం కాదు. కానీ ఈ అమరావతి రాజధాని ఇలానే ఉండాలి, దీంట్లో దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ నిరుపేదలు కానీ వీటిల్లో స్థానం లేదు అనేటువంటి వాక్యానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే నిలబడుతుంది. ఈ రాజధాని నిర్మాణంలో ఖచ్చితంగా ఇలాంటి న్యాయవాదుల్ని ఎవరు నియమించుకున్నారు? నిజంగా అక్కడ రైతులు 10 మంది ఎవరైతే వెళ్ళారో, మరొక రకాలైనటువంటి 10 మంది రైతులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు నియమించుకోగలరా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ప్రజలందరికీ తెలుసండి. వీళ్ళు ఎవరున్నారు, దీని వెనకాల ఎవరు దీన్ని అంతా నడిపిస్తున్నారు అనేది ఈరోజు కొత్తగా తెలియాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదని నేను అనుకుంటున్నాను. విజయబాబు గారు చెప్పండి మీరు. సో హక్కులు లేని పట్టాలు ఎందుకు అంటూ పేపర్లు చింపేయడానికే పనికొస్తాయనే ఒక కొత్త వాదన నిన్న సాయంత్రం నుంచి మొదలైంది. సో నిన్నటి వరకు సుప్రీంకోర్టులో మేము గెలుస్తాము, మా వాదన గెలుస్తుంది, అక్కడ నిరుపేదలు ఉండడానికి వీలు లేదు అనే ఒక వాదనకి వంత పాడిన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి ఒక కొత్త వాదన ఏంటంటే హక్కులు లేని పట్టాలు దేనికి, అదేమన్నా చెల్లుబాటు అవుతాయా? నిన్న అక్కడ పెందుర్తిలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రజల సమక్షంలో మాట్లాడుతూ మీకేమన్నా స్థలాలు ఇవ్వాలి అనుకుంటే కనుక లిటిగేషన్ది ఎవరన్నా ఇస్తారా అంటూ ఆయన ప్రజల నుంచి ఒక మద్దతు కూడగొట్టే ఒక విఫల ప్రయత్నం చేసిన విషయం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి సార్, ఇక్కడ సినిమా వ్యక్తులకు సంబంధించి పెద్ద పెద్ద డైరెక్టర్లకి ఇక్కడ అప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నుంచి కూడా ల్యాండ్స్ ఉత్తపుణ్యాన పంచినప్పుడు ఒక నార్మో అని ఒకటి పెట్టేవాళ్ళు అండి. ప్రస్తుతం ఎవరైనా సరే భూములు ఇస్తే కనుక ఇన్ని సంవత్సరాల పాటు అమ్మకాలు ఇవన్నీ జరగకూడదు అనేది జనరల్గా చాలా సహజంగా ఉండేవి. సో అదేంటంటే వాళ్ళు ఆ తర్వాత ఆ స్టూడియోలను ఎవరెవరు అమ్ముకున్నారు, ఆ తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఎవరు కట్టుకున్నారు అనేది ప్రజలందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక కొత్త వాదన వస్తుంది, హక్కులు లేని పట్టాలు ఇవ్వడం ఏంటి అనేది ఎలా చూడాలి దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేదలకు వచ్చిన విజయాన్ని ఎవరు కూడా హర్షించడం అనేది పక్కన పెడితే పేదలకు వచ్చిన విజయం ఇది అనేది ఒక వ్యాఖ్య కూడా చేయడానికి వెనకడి చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పేదల తరఫున వచ్చాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు నోరెత్తి మాట మెదపట్లేదు. మీరు ఆయన దగ్గరగా చూశారు, సో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? వాస్తవానికి నిన్న జరిగినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది డెఫినెట్ గా ఈ భూస్వామ్య పెత్తందారి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఒక చెంప పెట్టనే చెప్పాలి. ఆ కోపంలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఎర్ర టవల మెళ్ళ వేసుకునేటువంటి పవన్ కళ్యాణ్కి అయితే ఇది మింగుడు పడనటువంటి సమస్య. ఏ రకంగా దీన్ని వ్యతిరేకించాలి, తమ యొక్క వ్యక్తులు అంటే తమ పెట్టుబడిదారులు చేసేటువంటి దౌర్భాగ్యపు చేష్టలను ఎలా సమర్థించాలి అనే దానికే ఆయన కొంచెం మౌనం దాల్చినటువంటి పరిస్థితి. ఇందా మీరు అన్నారు ఈ భూముల్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక లాంగ్ లీజ్ అనేటువంటిదే ఇస్తారు. ఆ లాంగ్ లీజ్ ఇందా మీరు చెప్పినటువంటి అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల సమస్య ఎన్టీ రామారావు గారి హయాంలోనే సాక్షాత్తు రామారావు గారు అక్కినేనాయసరావు గారు ఇద్దరు కూడా అత్యంత సన్నిహిత మిత్రులు, చిరకాలం ఇండస్ట్రీలో ప్రత్యర్థులుగా నటించినప్పటికీ కూడా వాళ్ళు చాలా సన్నిహితులు. అటువంటి రామారావు గారే ఆ రోజున 7 ఎకరాలకు సంబంధించి చేసినప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది అయ్యో ఇదేంటి అని చెప్పి గొప్పలు పెట్టారు. ఆ రోజున టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈ వాస్తవాలన్నీ వీళ్ళకేం తెలియదు కాదు. అంటే ఎప్పటికీ ఏ అంశం దొరికితే దాన్ని పట్టుకొని వేలాడి దాన్ని హైలైట్ చేసి వాస్తవాల్ని నిజాల్ని పక్కదోవ పట్టించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. కాబట్టి మొదటి నుంచి జరుగుతున్న తంతది నిన్న కోర్టు తీర్పు అనేటువంటిది వాళ్ళకి ఒక అసలిపాతం లాంటిది. వాళ్ళు ఊహించలేదు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ముకుల్ రోహత్గి, హరీష్ సాల్వే లాంటి వాళ్ళని కనుక మనం ఎంగేజ్ చేస్తే ఇది ఇలా అయిందేంటి కదా అడ్డం తిరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో తీర్పులన్నీ కూడా చాలా నిబద్ధతతో అద్భుతంగా వస్తున్నాయి. మరి మన పరిస్థితి ఏంటి, ఎన్నాళ్ళు మనం లేదో అన్నారు కదా అని
ఒక రకమైనటువంటి కలవరం వాళ్ళలో మొదలైందనేది మనం చెప్పచ్చు. ఇక ఈ సమతౌల్యం దెబ్బతింటుందనే మాటకి సగటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక పేద వర్గాలన్నీ కూడా వీళ్ళ మీద దగ్గరికి వస్తే తిరుగుబాటు చేయలేండి. ఎందుకంటే ఇది ఒక క్రోనీ క్యాపిటల్ మనస్తత్వం, ఫ్యూడల్ మనస్తత్వం. ఆ రోజున జార్ చక్రవర్తులు, రోమన్ చక్రవర్తులు పేదలను ఏ రకంగా అయితే తమ పద ఘట్టనల కింద నలిపేశారో, ఈ అమరావతి అనేటువంటి ఒక జమీందారీ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ఈ జనాల్ని అలగా జనాల్లాగా, కూలి జనాల్లాగా చూసి తమ క్రోనీ క్యాపిటల్ మనస్తత్వాన్ని చాటుకోవాలని చేసినటువంటి డిజైన్ మొత్తం ఆ రోజున జనం తిరుగుబాటు చేస్తే కోటలు ఏ రకంగా అయితే పీటల వారినియో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అదే రకమైన పరిస్థితి వచ్చేసరికి ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఇవాళ తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ దశాబ్దంలో ఈ రకమైనటువంటి మనస్తత్వం ఈ శతాబ్దంలో ఉన్నటువంటి వీళ్ళని రష్యన్ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఆ రోజున పంపించి కాళ్ళకి సంఖ్యలు, చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి ఏ విధంగా అయితే రాళ్లు కొట్టించారో, ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు పేదలకు భూములు ఇస్తే సమతౌల్యం దెబ్బతింటుందని చెప్పని నిస్సిగ్గుగా బహిరంగ ప్రకటన చేసేటువంటి వాళ్ళను కూడా ఆ తరహాలో ప్రజలు తరిమి తరిమి కొట్టినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేటువంటిది నిలబడుతుంది. సమతౌల్యం, సమసమాజం, సౌభ్రాతృం, సౌశీల్యం, సహనం అనేటువంటి అన్నీ కూడా ఉండాలి అంటే, ప్రజాస్వామ్యానికి ఒక అందమైనటువంటి సౌధం నిర్మించాలంటే అన్ని వర్గాలు కూడా ఒకచోట కలిసి ఉండేటువంటి స్థితిని కల్పించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు భారతదేశంలో కదండి, ప్రపంచంలో సైతం ఎక్కడా కూడా పేదలు లేనటువంటి ఓడలు ఎక్కడా ఉండవు. చూడు చూడు నీడలు మేడలు ఒక మేడలు అని చెప్పిన శ్రీశ్రీ చెప్తాడు. ఆ మేడల పక్కన ఈ పొగ నీడలు ఉంటేనే మనం మనగలుగుతాం తప్ప, వీళ్ళు తెల్లారు లేచిన దగ్గర నుంచి కసువు అది అంతా ఊడ్చాలంటే కూడా కనీసం సగటు ప్రజలు కావాలంటే ఈ కూలి జనాలకు అవుట్ హౌస్లు వీళ్ళు నిర్మించి తాత్కాలికంగా ఈ అవుట్ హౌస్ల్లో ఈ జనాల్ని పెట్టుకొని బతికేద్దాం అనుకున్నారు. వాళ్లే సొంతగా భూములకి అధిపతులు అయ్యేసరికి ఇది మింగుడు పడినటువంటి జీర్ణించుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ భూస్వామ్య మనస్తత్వం వద్దనేదే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరికి కూడా వీళ్ళ మీద లేదండి, కానీ వీళ్ళ మనస్తత్వాలు చూసి జనాలు అసహించుకునేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు పాలకులేంటి, వీళ్ళు కనుక ప్రభువులైతే ఎంత ప్రమాదం, మానవత్వానికి మాయనమచ్చ అనేటువంటిదే ఇవాళ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి విజయం సుప్రీంకోర్టు మొన్నటికి మొన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు. డెఫినెట్గా 5% సిఆర్డిఏ చట్ట ప్రకారమే కనీసం 5% భూమి పేదలకు ఇవ్వాలని చెప్తుంది. అంటే పేదలకు వచ్చేసరికి మీకు ఒక రకమైన చట్టాలు, మీకు సంబంధించినంత వరకు ఒక రకమైన చట్టాలు, లేదంటే ఆ చట్టాలను చుట్టాలుగా చేసుకొని మీ చుట్టాలకు కూడా అందులో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మీ చుట్టాలకు కూడా అందులో పందారాలు చేయడానికి ఇలా తెగబడి న్యాయాన్ని ఎటు పడితే అటు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ న్యాయ వ్యవస్థలో బ్రహ్మాండమైనటువంటి న్యాయమూర్తులు వచ్చారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు 1000 కళ్ళతో గమనించినటువంటి రీతిలో ఇవాళ తీర్పులు వస్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడినటువంటి దేనిగా తయారైంది. కాబట్టి ఇవాళ అమరావతిలో పేదలు ఉంటే సమతౌల్యం దెబ్బతింటుందని చెప్పినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ప్రతి పేదవాడు కూడా తమ సొంత సాటి పేదవాడిని అక్కడ ఏ రకంగా సాటి పేదవాడిని నిరసించాడో కాదు ఒక ఆశ్చర్యకరమైన విషయం. విజయబాబు గారు నిజంగా అంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనేది మాట్లాడటానికి కూడా నిజంగా కొంచెం హెసిటేట్ చేస్తారు ఎవరైనా సరే. ఓ పేదలు అంటే ఉన్నత వర్గం వాళ్ళు ఉన్న చోట పేదలు ఉంటే ఆ సమతుల్యత దెబ్బతింటుంది అనే ఒక మాట మాట్లాడడానికి కూడా నిజంగా బయటకు మాట్లాడలేని పరిస్థితి. అలాంటిది స్టేజ్లకి మాట్లాడడం దాన్ని చూస్తూ కూడా ఊరుకుండే ఫ్యూడల్ మనస్తత్వం అండి. ఫ్యూడల్ మనస్తత్వానికి ప్రతీక ఈ సినిమా రంగంలో సైకోపాన్స్ పెద్ద మాస్ హీరోలుగా పోజు కొట్టి అడుగడుగున దండాలు పెట్టించుకునే బాపత్గాళ్ళు ఉంటారే, వాళ్ళది కూడా ఫ్యూడల్ మనస్తత్వం. వీళ్ళందరూ ఎవరండి? అప్స్టార్ట్ గాళ్ళు అండి. ఒకప్పుడు వాళ్ళు కూడా పేదరికంలో నుంచి పైకి వచ్చి అడ్డగోలుగా కోట్ల రూపాయలు రాజకీయాల్లో కానీ బ్లాక్ మనీ సినిమాలతో కానీ కలిసి వచ్చినటువంటి దీన్ని అడ్డగోలుగా సంపాదించేసి వీళ్ళు ఏదో స్వర్గం నుంచి ఊడిపడినట్టు, ఆకాశం నుంచి ఊడిపడినట్టు ప్రత్యేకంగా పుట్టినట్టు, వీళ్ళు పేదవాళ్ళు ఒక రకంగా పుడితే వీళ్ళు ఏదో డిఫరెంట్గా పుట్టినటువంటి దౌర్భాగ్యపు మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళకి అచ్చుగా గుద్దినట్టు
అటు నాణానికి ఒకవైపు చంద్రబాబు అయితే నాణానికి మరొక వైపు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఇద్దరిది కూడా ఫ్యూడల్ మనస్తత్వమే. రైట్, నాగార్జున గారి కమెంట్ తీసుకునే ముందు మీరు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ తరం చెగోవేరా అభినవ శ్రీశ్రీలా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్. సో పేదల పక్షం, పేదలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిజంగా మాట్లాడాలంటే అదే మాట్లాడలేదు ఆయన. మీరు చెప్పినట్టుగా ఎర్రటవల్ కూడా వేసుకోవడం మానేశారు. రైట్, ఆయన ఈ ఈ తీర్పు మీద ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవటాన్ని, యా ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు అన్నీ పక్కన పెట్టండి, ఒక పేదవర్గానికి అక్కడ 900 ఎకరాలు వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు అంటే కనుక అది మంచి విషయమే కదా. అటు లెఫ్ట్ పార్టీలు వాళ్ళు మాట్లాడకపోవడం ఒక వింత అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరు? ఎవరి పక్షం పవన్ కళ్యాణ్, పేదల వైపు ఏ రోజన్నా ఉన్నాడా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది కదా, దానికి ఆయన సమాధానం ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా ఎప్పుడైనా? పవన్ ఎవరి పక్షం అనేటువంటిది అసలు సమస్య, ఆ ప్రశ్నే తలెత్తదండి, ఉత్పన్నం కాదు. పవన్ రాజకీయాల్లో పచ్చి అవకాశవాది. కేవలం ఏంటంటే ఇవాళ నిర్మాతలు మంచి భారీ నిర్మాతలు ఎటుంటే హీరోలు అటుంటారు. రాజకీయాల్లో కూడా భారీ లాభసాటి వ్యవహారం ఎక్కడుంటే సహజంగానే నేను అటుంటాననే దాన్ని ఆయన ఆల్రెడీ రుజువు చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక మంచి భారీ సినిమా తీస్తే హోల్సేల్గా ఏరియాల వారీగా ఈ ఏరియా ఎంత ఈ ఏరియా ఎంత అని ఏ రకంగా అయితే అమ్ముకుంటారో డిస్ట్రిబ్యూటర్లకి, ఆ విధంగా ఇదిగో నా వెనకాల ఇంతమంది కాపులు ఉన్నారు హోల్సేల్గా, వీళ్ళందరినీ తీసుకొచ్చి నీకు అప్పచెప్పి అధికారం ఇస్తాను, నాకేం అధికారం అక్కర్లా, క్యాష్ అండ్ క్యారీ ఎంత కావాలి, ఇలాంటి ఒక దౌర్భాగ్యపు ఇది నిస్సిగ్గుగా డీల్ చేస్తా ఉంటే ఇంకా దాన్ని ఒక రాజకీయం అని దానికి ఒక అందమైన ముసుగేసి దానికోసం మళ్ళీ ఎంత సైకలాజికల్గా వీళ్ళని ప్రిపేర్ చేయడానికి ఎన్ని రకాల ఫీలర్లు ఒకటే 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 వదిలి చివరికి ముసుగు తొలగించి మేము ఇవాళ కలిసి పోటీ చేస్తామని చెప్తాడు. కాబట్టి ఇది ఏ రకమైన కమ్యూనిజం, ఏ రకమైన చెగువీర, ఏ రకమైన ఎర్రటవలు, ఎప్పుడు చెగువీరని తీసుకెళ్ళ పడేస్తాడో తెలియదు, ఎప్పుడు మెళ్ళో మళ్ళీ ఎర్రటవలు వేస్తాడో తెలియదు. ఇవాళ చెగువీర పటాలన్నీ కూడా అదృశ్యమైపోయాయి. కేవలం ఇవాళ ఆయన మనసులో కానీ బయట కానీ ఆ చెగువీర ప్లేస్లో ద్యోతకమవుతున్నటువంటి ఫోటో ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారి ముఖంలో నుంచి పచ్చ నోట్లు బ్రహ్మాండంగా గలగల శబ్దాలతో ఆయన కనిపిస్తారు. రాజకీయాలకు సంబంధించి ఆయన ఏ పార్టీనైనా ఆయన ఏ పార్టీకి అనుకూలంగా అలైన్డ్ గా పనిచేసుకోనివ్వండి అది ఓకే, బట్ ఇక్కడ పేదలకు భూమి ఇవ్వటాన్ని హర్షించాలి కదా నాగార్జున యాదవ్ గారు. సో చెప్పండి, మీరు హక్కులు లేని పట్టాలు ఇచ్చినంత మాత్రాన ఏం లాభం అనేది నిన్న నిస్సిగ్గుగా అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ పెందుర్తిలో సాక్షాత్తు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ మీకు ఇది అవసరమా తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఏ విధంగా చూడాలి? అసలు ప్రజలు దీన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు, పేదలకు అక్కడ పట్టాలు ఇవ్వటాన్ని కళ్ళారా చూస్తున్నారు అనేది మరిచిపోయి మాట్లాడుతున్న వైనాన్ని ఏ విధంగా చూస్తారు? సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రెండు చిన్న క్వశ్చన్స్ ఏనండి, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. నిజంగానే షరతులతో అక్కడ అమరావతికి సంబంధించినటువంటి వారికి ప్రైవేటు వ్యక్తులకి అంటే బయట వ్యక్తులకి భూములు ఇవ్వకూడదు అనేది వాళ్ళు గట్టిగా చెప్తున్న సమస్య. మేమేం అడుగుతున్నామంటే 2016 జూన్ 18వ తేదీన 1691 ఎకరాలు సింగపూర్ ప్రైవేటు రంగ సంస్థకి ఎందుకు కేటాయించారు? ఇది ఫస్ట్ క్వశ్చన్. అది సింగపూర్ ప్రభుత్వం అంటారు కదా, ఉన్నటువంటి ప్రైవేటు సంస్థ సింగపూర్ ప్రభుత్వం అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల ప్రజలకు ఎందుకు లేదు? ఈ సింగపూర్ ప్రభుత్వమా లేకపోతే సింగపూర్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరునికి సంబంధించిన ఒక కన్సల్టెంట్ ఏజెన్సీయా, ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీ? సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలకు అని చెప్పానండి. రైట్, అసెండిస్ అండ్ సింగ్ బ్రిడ్జ్ కంపెనీ చెప్పండి, దాంతోపాటు ఎన్నో ప్రైవేటు సంస్థలకి ఒకవైపు చూస్తే బీఆర్ మిడ్ సిటీ అని చెప్పి మిగతా వాటికి సుమారుగా 3000-4000 ఎకరాలని కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు కేటాయించిన మాట వాస్తవం కాదా? మరి వాళ్ళని ఎందుకు కేటాయించారు? నిరుపేదలు మాత్రం ఈ ప్రాంతానికి రాకూడదు అని ఎందుకు అనుకుంటున్నారు? అది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, మామూలుగా ఆయన తెలుగు సినిమాలో పవన్ కళ్యాణ్ అనే అతను పవర్ స్టార్ అనో ఇంకొకటి ఏదో చెప్తారు కాబట్టి పొలిటికల్గా మాత్రం ఆయన ఒక పెద్ద పోర్న్ స్టార్. ఎందుకు పోర్న్ స్టార్ అంటున్నామంటే రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కాజా దగ్గర పవన్ కళ్యాణ్ ఆయన 2.42 ఎకరాల 40 సెంట్లు కొనుక్కున్నాడండి. హరిగారు, మీరందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, టోల్గేట్ నేషనల్ హైవే పక్కన కాజా టోల్గేట్ దగ్గర లింగమనేని వారి కుటుంబం నుండి, అంటే చంద్రబాబు నాయుడు గారి బినామీ లింగమనేని కుటుంబం నుండి పవన్ కళ్యాణ్ గారు 2 ఎకరాల 40 సెంట్లు కొనుక్కున్నాడు. ఎకరం ఎంత కొన్నాడో తెలుసా అండి?
8 లక్షలకి. అదే సార్, 8 లక్షలు మాత్రమే కొన్నాడు. ఆయనకి ఒక సినిమాకి 100 కోట్లు, 45 కోట్లు. పవన్ కళ్యాణ్ మేనేజర్ గారి మీద అంత ప్రేమ వచ్చిందేమో అర్థం కాల. సరే, పవన్ కళ్యాణ్ గారికి 8 లక్షలకి అమ్మి మిగతా వాళ్ళందరూ కూడా 8 లక్షలకి అమ్మచ్చు అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఎకరం 8 లక్షలకి అమ్మి మిగతా వారికి 36 లక్షలకి అమ్మాడు. ఇప్పుడు మార్కెట్లో దాని విలువ 2 కోట్ల 50 లక్షలు ఎకరం విలువ, అంటే సుమారుగా 7 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి 2.5 ఎకరాల విలువ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకయ్యా 16 లక్షలకు వచ్చి ఇచ్చారు? దేశభక్తి అండి. ఈ టోల్ గేట్, ఈ కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి లింగమనేని భూముల్ని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో మార్చి దాన్ని ల్యాండ్ పులింగ్లో నుంచి తీసుకోకుండా వాటిని మినహాయింపు ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సినటువంటి లంచాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి క్విట్ ప్రోకనే కదా ఇది. కాదు, మీరు ఒక దేశభక్తితోటి ఆయన చంద్రబాబుకి ఇచ్చిన కరకట్ట అక్రమ భవనం కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 2.5 ఎకరాలు కానీ అని ఎందుకు అనుకోకూడదు? దేశభక్తితో ఆయన ఇచ్చుంటారు కదా. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, అఫ్కోర్స్ ఆయన చెప్పరు. సో మీరు ఎలా విశ్లేషిస్తారు 45 కోట్లు సినిమాకి? ఆయనకి దేశభక్తి అంటే తెలుగుదేశం భక్తి అన్నాడు సార్, అంతే. విజయబాబు గారు చేస్తండి. ఇప్పుడు నేను మొన్న కూడా మన డిబేట్ లో చెప్పా, ఆయన దేశభక్తితో ఇచ్చాను అన్నాడు. మన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనేదేమో పురజాడ గారి భావన అయితే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే తెలుగుదేశమేనా అనేది లింగమనేని గారి యొక్క భావన. సో దేశం అంటే ఆయన దృష్టిలో తెలుగుదేశం, దేశభక్తి అంటే తెలుగుదేశం పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల అపారమైనటువంటి భక్తి కలిగి ఉండటం. సో ఆ దేశభక్తితోనే సభక్తికంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారికి ఒక తోఫాగా, ఒక ఇనాంగా, ఒక బహుమతిగా, ఒక గిఫ్ట్గా ఇచ్చి ఇక నామకహా ఏదో తీసుకున్నట్టు ఉండాలి కాబట్టి, అది కూడా ఆ డబ్బులు కూడా ఇచ్చాడని కాదు, బట్ ఆన్ పేపర్ ఉండాలి కాబట్టి ఏదో ఇచ్చినట్టుగా చేసుకున్నటువంటి క్విట్ ప్రోకో అనేది మనం గతంలోనే చెప్పాం. ఈ క్విట్ ప్రోకోకి అంగీకారం సయోధ్య కుదుర్చుకుంది కూడా లింగమనేని వారి యొక్క గుడిలో సాక్షాత్ ఇద్దరు కూడా పరస్పరం ఒక ఒప్పందానికి వచ్చి ఆ తర్వాత నుంచే పవన్ కళ్యాణ్ యొక్క వాయిస్ మారింది, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మారింది. బాబు ఇది మంచిది కాదురా నాయన, కొన్నాళ్ల పాటు నీ రాజకీయం చేసుకుంటే వ్యక్తిగా ఎదుగుతావు, శక్తిగా ఎదుగుతావు అని బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళు కూడా సలహా ఇస్తే, అబ్బాయి నాకు రూపాయి తప్ప ఇంక ఏ పాయా వద్దు అని చెప్పని వాళ్ళ మాట కూడా పెడచెవిని పెట్టి వాళ్ళ యొక్క వీటిని కూడా కాదని ఎంతో ఉత్సాహంతో ఉత్సుకతతో చంద్రబాబు నాయుడు గారిని తో కలిసి ప్రయాణం చేసి ఏదో ఒక విధంగా తన ముడుపు తను తీసేసుకొని లోకేష్ గారిని మాత్రం సీఎం గారు నిలబెట్టాలి. ఆ కలల ప్రపంచంలో పవన్ కళ్యాణ్ కూడా కలిసి తనదైనటువంటి ఒక ఇది వేయడం కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఏంటంటే నీటి మీద రాతలతో తప్ప, లేకపోతే కాగితపు పడవల మీద ప్రయాణం కానీ వాస్తవరూపం దాల్చేది కాదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఏ వర్గాలనైతే ఆ మొత్తం గంప కొత్తగా తాకట్టు పెట్టాలనుకుంటున్నాడో వాళ్లే మరొక్కసారి తిరిగి చెంప పగిలేటట్టుగా జవాబు చెప్పేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. యా నాగార్జునాథ్ గారు, సో ఇంకో అంశం, నిన్న ఉదయం అనుకుంటా పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు, పాపం పసివాడు అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక సినిమా తీస్తే గనక ఆయన పాపం పసివాడు అనే ఒక రకమైన వ్యంగ్యాస్త్రం సంధించారు. దానికి వ్యతిరేకంగా, దానికి కౌంటర్గా రామ్ గోపాల్ వర్మ ఇంకొక ట్వీట్ చేశారు. సో ఈ అన్నిటి అంశం మీద మంత్రి పూర్వ మంత్రి కొడాలి నాని కూడా మాట్లాడడం జరిగింది. ఎవరిని ఎవరు హీరో ఎవరు విలన్ అనేది ఇదంతా కూడా సినిమా పరంగా కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించడం మనం చూస్తూ ఉన్నాం కదా. సో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్రస్తుతం ఈ రాజకీయాల్ని మీరు ఒక స్టార్తో పోల్చారు, కొంచెం కఠినంగానే ఉన్నప్పటికీ దానికి మీరు సమాధానం చెప్పాలి. సో ఏ విధమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి, నిజంగా పేదల భూమి విషయం అవ్వచ్చు, ముఖ్యమంత్రి మీద వస్తున్న విమర్శలు అవ్వచ్చు, సుప్రీంకోర్టు నిన్న నిజంగా అది ఒక చెంపపెట్టు లాంటిది ఆ తీర్పు అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఏంటి, మీరు ఇలాగే ముందుకు వెళ్ళబోతున్నారా? 5% సిఆర్డిఏలోకి సంబంధించినట్టుగా చట్ట ప్రకారం 5% భూమిని పేదలకు పంచే క్రమంలో ప్రస్తుతం 900 ఎకరాలు ఇంకా కూడా పూర్తి చేయబోతున్నారా దీన్ని? ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా కానీ ఏంటి మీ స్టాండ్, ఏవై ఉండబోతోంది? సార్, మేము సింపుల్గా ఒకటి చెప్తున్నామండి పవన్ కళ్యాణ్ గారికి, సిఆర్డిఏ యాక్ట్ అనేది ఎప్పుడన్నా చదవడం ఏమైనా తనకి అలవాటు ఉందా? సిఆర్డిఏ యాక్ట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ యాక్ట్ అనేది ఆయన కనుసనలో రాసుకుంది. దాంట్లో 53.1D అనేటువంటి ఒక సెక్షన్ని పరిశీలిస్తే
అమరావతి ప్రాంతంలో కనీసం 5%కి తగ్గకుండా, అంటే ఎక్కువ ఉండాలి 5%కి తగ్గకుండా భూములు ఖచ్చితంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇవ్వాలి అని ఉంది. ఈరోజు మేము మాస్టర్ ప్లాన్ మీరు రెడీ చేసిన తర్వాత, ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఎప్పుడు రెడీ చేశారు, ఫిబ్రవరి 22, 2016, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే క్లబ్బులు ఎక్కడ రావాలి, పబ్బులు ఎక్కడ రావాలి, సినిమా హాల్ ఎక్కడ రావాలి, బార్ షాపులు ఎక్కడ రావాలి, మందు దుకాణాలు ఎక్కడ రావాలని ఈ మాస్టర్ ప్లాన్లో క్లియర్ కట్గా మీరు రాశారు కదా. నిరుపేదలు ఉండడానికి ఎక్కడ మీరు అవకాశం కల్పిస్తున్నారని మేము ఈరోజు అడగలేదండి, ఫిబ్రవరి 22, 2016 అడిగాం. అప్పటి నుంచి మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్స్లో ఎన్నోసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఆర్కే గారు కానీ మేము ఎన్నోసార్లు అడిగాం. ఎన్నోసార్లు అడిగిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత R1, R2, R3, R4 జోన్లు ఎలా అయితే ఉన్నాయో దాంతోపాటుగా R5 జోన్ ఒకటి క్రియేట్ చేసాం, ఖచ్చితంగా అందులో నిరుపేదలు ఉండి తీరాల్సిందే అని మేము పేదల వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ గారు, పాపం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ నష్టపోతున్నాడేమో అని ఆయన పాపం పసిపడలేదో ఒకటి పని చెప్పాడు. ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పట్టిమల మీద నిజంగానే ఒక సినిమా తీయచ్చు, దాంట్లో తప్పే ఉంది. ఎందుకంటే హీరోల మీద ఎవరైనా సినిమాలు తీస్తారు సార్. 2009లో రాజకీయాల్లోకి వచ్చి తండ్రి చనిపోయినా కూడా నిలబడి వీరన్నిటి మీద ఒక్కొక్కరి మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద హీరోగా ఖచ్చితంగా సినిమా తీయచ్చు. నిజంగా ఎవరైనా తీస్తే మేము కూడా స్వాగతిస్తాం. 2009లో రాజకీయాలు వచ్చి 2 చోట్ల ఓడిపోయి సుమారుగా 6 పార్టీలతో రాజకీయ వ్యభిచారం చేసిన నీలాంటి పొలిటికల్ పోర్ స్టార్ మీద కూడా ఒక సినిమా తీయచ్చు, తప్పే ఉంది. నిజంగా హీరో అంటున్నారు కదా సార్, హీరో అంటే ఎవరంటారు? ఎన్నికల్లో గెలిచిన వాడిని హీరో అంటారా, 2 సార్లు తుక్కుతుక్కుగా ఓడిపోయిన వాడిని హీరో అంటారా? కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా పేద ప్రజలని ఒక శత్రువులుగా చూపించడానికి ఎల్లో మీడియాకి, తెలుగుదేశం పార్టీకి పావుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. గడిచిన 10.5 కాలంగా ఆయన ప్రజల నుండి తిరస్కరించబడ్డాడు కాబట్టి ఆయన రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. విజయబాబు గారు కంక్లూడ్ చేద్దాం సార్. పాపం పసివాడు అంటే రాజకీయాల్లో కనీసం 2 చోట్ల ఉంటే ఇంత పెద్ద మాస్ హీరో అని ఒక పార్టీకి అధినేతనని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా ఘోరంగా ఓడిపోయి ఏ రాజకీయాల్లో ఎప్పుడు ఏం మాట్లాడాలో, మాట్లాడిన దానికి ఎలా కట్టుబడి ఉండాలో కూడా తెలియకుండా గడికి ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడేటువంటి తను పాపం పసివాడు. అమరావతిలో కనీసం మాత్రం ఓట్లు తెచ్చుకోలేక మంత్రిగా కూడా దొడ్డిదారిని వచ్చి మా ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయినటువంటి లోకేష్ పాపం పసివాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఎన్ని రకాలుగా తొక్కివేయాలని చెప్పని అనుకున్నా కూడా ఈ కుహరాశక్తుల్ని తొక్కివేస్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి మెట్టు మెట్టు అధిగమించి 151 సీట్లు సాధించినటువంటి కసి జగన్మోహన్ రెడ్డి, ఆయన కసి ఈయన పాపం ఆసి. అందుకని పసివాడేమో, వీళ్ళిద్దరు పసివాళ్ళు కానీ ఆయన కసికిదే ప్రతీక జగన్మోహన్ రెడ్డి. ఆ తేడా తెలుసుకుంటే బాగుంటుంది వాళ్ళిద్దరు. రైట్, చివరిగా ఒక విషయం నాగార్జున గారు కంక్లూడ్ చేద్దాం. ఇది జీవోతో సరిపెట్టేది కాదు, చట్టాన్ని కూడా చేస్తా ఉంటుంది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం మనం చూసాం. ఆ దిశగానే చర్యలు ఉండబోతున్నాయా మీ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఎందుకంటే ఇక్కడ మేము ఏం చెప్పదలుచుకున్నామంటేనండి, ఏదో అమరావతి ప్రాంతంలో R5 జోన్ ఒకటి క్రియేట్ చేసి 1,400 ఎకరాలు నిరుపేదలకు ఇవ్వడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏనాడూ చేయనంత వరకు సుమారుగా 27 లక్షల మందికి ఈరోజు మేము ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా R5 జోనే కాదు, ఇలాంటి జోన్లు ఎన్నో క్రియేట్ అవుతాయి. శాసన రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రతి పేదవాడికి ఖచ్చితంగా భాగస్వామ్యం కలుగుతుంది. ఖచ్చితంగా బడుకు బలహీన వర్గాల ఆత్మ గౌరవంతోనే ఈ శాసనసభ రాజధాని అనేది నిర్మితం అవుతుంది. ఖచ్చితంగా దానికి చట్టాలు కావాలా, కొత్త కొత్త నోటిఫికేషన్స్ కావాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ స్థాయిలో దీని మీద ఎటువంటి మార్పులు తీసుకురావాలా అనే విషయం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి న్యాయాలు, చట్టాలు, ధర్మాలు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా అమరావతిలో
ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల ఆత్మ గౌరవ ఎజెండాని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. రైట్ రైట్. సో మొత్తానికి పాపం పసివాడు ఎవరు అనేది విజయబాబు గారు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం చూస్తున్నాం. ఇంకో విషయం అంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే పేదలకు ఉపయోగపడే పేదల అభ్యున్నతికి ఉపయోగపడే ఇలాంటి ఒక కార్యక్రమానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పి పట్టాలకి లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలో పార్టీలని పక్క నుంచి నిజంగా దీన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఉంటుంది. అది మరిచి కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమై విమర్శలు చేయడానికే షూటింగ్ గ్యాప్స్లో వస్తున్న పవన్ కళ్యాణ్ గారు, సో మీరు చేసే విమర్శలకి ఏదన్నా శాంక్టిటీ ఉండాలి అంటే కనుక మంచి పనులు జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా హర్షించాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి, పేదలకు జరుగుతున్న ఈ అభ్యున్నత కార్యక్రమంలో వాళ్ల పట్ల ఉండాలి, ఒక కమెంట్ అయినా చేస్తే కనుక మీ మాటకు కూడా శాంక్టిటీ ఉంటుంది అనేది పెద్దలందరూ ప్రజలందరూ కూడా చెబుతున్న మాట, కోరుకుంటున్న మాట. సో వి బెటర్ హోప్ you will say, you know, at least a comment on this pedalaki ichina ee pattala vishayamlo meeru oka vyakhya chestaru, appreciate chestaru, supreme court teerpunaina swagathistaru anukodam nijanga athyasa aithe mari manaku teliyadu gaani mee vyakhya chestarani matram korukuntunnaru prajalu. Idi ivalti charcha. Thank you and Vijay Babu garu, thank you Nagarjuna garu.